హలో, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి బ్లాగ్స్. ఈరోజు దోసకాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలో అడిగి తెలుసుకుందామండి. పాన్లో మనం ముందుగా కొంచెం నూనె వేసి వేరుశెనగ గుళ్ళు కొంచెం సేపు వేయించుకొని పచ్చిమిరపకాయలు వంకాయలు కూడా వేసుకొని అందులో ఆ నూనెలోనే కొంచెం సేపు వేయించుకోవాలండి. ఒక దోసకాయని తీసుకొని ఒక దోసకాయ విత్తనాలు తీసుకొని విత్తనాలు వరకు జార్లో వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు వేశాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వంకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకోవాలండి. కళ్ళుప్పు జీలకర్ర వేసుకొని మనం ఆ పచ్చడిని కొంచెం మెత్తగా పట్టుకోవాలండి. మనం వాటర్ పోసి పని లేకుండానే మనం విత్తనాలు వేసాం కదా దోసకాయ విత్తనాలు, వాటికే చక్కగా మెత్తగా అయిపోతుందండి. అయిపోయాక మనం ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిల్లో ఈ పచ్చడిని తీసుకొచ్చి బాగా తిప్పుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ చట్నీ మాత్రం. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.